గొప్ప త్యాగం అనగనగా ఒకసారి ఒక చిట్టడివిలో కొన్ని కోతులు ఉండేవి అడవిలో వెంతో ప్రశాంతంగా జీవిస్తుండేవి తమ రాజుతో వెంతో సంతోషంగా ఉన్నాయి ఒక రోజు రాజు కోతి మిగతా కోతులన్నిటినీ రమ్మని కబురు చేసింది మిత్రులారా ఎన్నో ఏళ్ల నుంచి మనం ఈ మామిడి చెట్టు మీద సంతోషంగా జీవిస్తున్నాం కానీ త్వరలోనే సమస్య రాబోతుందని నాకు అనిపిస్తోంది ఎందుకని మహారాజా గతంలో ఎన్నడూ మనుషులు మామిడి పండుని రుచ్చోలేదు ఒక్కసారి వాళ్ళు ఈ పండుని రుచ్చూశారంటే మనం అపాయంలో పడ్డట్లే అలాగాగా అయితే మహారాజా మనం ఇప్పుడు ఏం చేద్దాం దానికి నా దగ్గర ఓ పరిష్కారం ఉంది ఒక్క పండు కూడా నదిలో పడకుండా జాగృత పడండి అవెంత జాగృతగా ఉన్నా బాగా పండిన మామిడి పండు ఒకటి నదిలో పడనే పడింది ఒక చాపలవాని వలలో చాపలతో పాటు మామిడి పండు పడింది హాయ్ బాబో ఏటిదే నా మిత్రుడికి దీని గురించి తెలుసుంటుంది ఆ ఫలాన్ని అతని మిత్రుడికి చూపించాడు చూడు చాపలతో పాటు ఏం పడిందో వలలో ఈ చిత్రంగా ఉంది రుచిగా ఉంటుంది అనుకుంటా నేను ఎప్పుడు ఇట్టడి దాన్ని చూడలేదు పద దీని రాజుగారి దగ్గర కట్టుకెళ్దాం అవునవును అట్టాగే చేద్దాంలేరా ఆ పండుని తీసుకుని అతను రాజుగారి దగ్గరికి బయలుదేరాడు దండాలు మహారాజా చూడండియ్యా చేపలతో పాటు నా వల్ల ఇది కూడా పడిందయ్యా మంత్రి ఏమిటిది ఇది అన్ని చోట్ల దొరకదు మహారాజా ఇది మామిడి పండు ఎంతో రుచిగా కూడా ఉంటుంది అలాగా అయితే ఇది ఎక్కడ కాస్తుంది దట్టమైన అడవి మధ్యలో మహారాజా అలాగా మంత్రి కావలసిన ఏర్పాట్లు చేయించండి రేపు మనం అడవికి వెళ్తున్నాం చిత్తం మహారాజా రెండవ రోజు ఉదయాన్నే మహారాజు కొంతమంది సైనికులను తీసుకుని అడవికి ప్రయాణమయ్యాడు వాళ్ళు అడవికి చేరుకోగానే వాళ్ళను చూసిన కోతులు నివ్వెరపోయి తికమకపడ్డాయి భయపడి కేకలు పెట్టాయి మంత్రి ఏమిటి అరుపులు అవే కోతులు మహారాజా ఈరోజు మామిడి పళ్ళతో పాటు కోతుల మాంసం కూడా భుజిద్దాం కోతులు నివ్వెరపోయాయి సైనికులు కోతులను వేటాడడం ప్రారంభించారు అయ్యో మహారాజా చిక్కుకుపోయాం ఇప్పుడు ఏం చేద్దాం భయపడకండి ఏదో ఒక మార్గం చూస్తాను నేను చెప్పినట్టు చేయండి అందరూ నది దగ్గర ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళండి మనం సురక్షితంగా ఉండాలంటే నది అవతల వైపునున్న అంజూరుపు చెట్టు దగ్గరకు వెళ్ళాలి వెళ్ళి ఏదైనా పొడువాటి తీగను తెచ్చి ఒక వైపున ఈ చెట్టుకు ముడివేసి ఇంకో చివరను నాకివ్వండి ఇప్పుడు అందరూ నేను చెప్పినట్టు చేయండి నేనిప్పుడు అవతల వైపునున్న ఆ అంజూరుపు చెట్టు వరకు ఈదుకుని వెళ్తాను ఒకరి తరువాత ఒకరు మీరు నదికి అవతల వైపుకు ఈదుకుంటూ వచ్చేయండి అది తీగ ఒక చివరని నడుముకు కట్టుకుంది కాని నదికి అవతల వైపుకు వెళ్ళేటప్పటికి తీగ చిన్నదైపోయింది కష్టం మీద అది అంజూరుపు చెట్టు కొమ్మను అందుకోగలిగింది కోతులు దాటడం ప్రారంభించాయి ఈ విధంగా అన్ని కోతులు దాటగలిగాయి త్వరగా త్వరగా రావాలి నేను అలసిపోయాను ఇంకా ఎక్కువసేపు ఇలా ఉండలేను చివరిది దుష్టకోతి దానికి రాజంటే ఎప్పుడూ ఇష్టం లేదు ఎప్పుడు నేను రాజునయ్యే ఛాన్స్ ఉంది నేను అవతల వైపుకు దూకి దాన్ని కిందకి తోసేస్తాను దుష్టకోతి నిర్ధయగా తనకున్న బలాన్నంతా ఉపయోగించి రాజుకోతిని తన్నివేసింది తీగ జారిపోయి రాజుకోతి కింద పడిపోయింది అది ఒక రాతి మీద పడ్డం వలన తల బ్రద్దలైపోయింది మిగతా కోతులన్నీ బాధతో చూశాయి రాజుకోతికి సహాయం చేసేవారెవ్వరూ లేరు నదికి అవతల వైపునున్న రాజు అంతా గమనిస్తున్నాడు పదండి పాపం ఆ కోతికి సహాయం చేద్దాం నీ ప్రాణాన్ని పణంగా పెట్టి వాటిని రక్షించాం పర్వాలేదు అది నా కర్తవ్యం చూడు నిన్ను నేను తీసుకెళ్లి వైద్యం చేయిస్తాను దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి నా ప్రాణం పోబోతోంది ఎంత బాధగా ఉందో కదా మా వాళ్ళని కాపాడినందుకు సంతోషంగా ఉంది అందుకే ఏ బాధ లేదు అంటూ రాజుకోతి మరణించింది నీతి స్వయం త్యాగం అత్యంత గొప్ప వరం